उठना इरशाद तो है। ఇక ఈ మాయుడు మొక్కలకి అంట్లు కట్టారు మొన్నే అందు కొరికే తీయటనే మొన్నాళ్ళకే కొరికిస్తాయి ఇవన్నీ మొన్న అదే పాలకొండ వైపు నుంచి అదే ఊరలో వచ్చారు ఆ అంట్లన్నీ కొరికిస్తాయి ఆ మొక్కలకు కట్టినవి అందుకొని నిల్చోడం దగ్గర మీదే ఊరు జాడపేట కొండేసి చేస్తాను మేమే
ఇలా గిన్నె కోడి. అవునా, అక్కడ ఉన్నాయా గుడ్లు? కాదు, ఇప్పుడు మేకలు వెళ్ళాయి కదా, అందుకంట చూస్తుంది. చూడు గిన్నె కోడి, మేకలు గొర్రెలు వచ్చేసాయి కదా, ఒకవేళ మట్టిసేయటని. అమ్మ, నల్లకోడి కూర్చోండి అందులా, నల్లకోడి కూర్చోండి. నల్లకోడి అందుకే గుడ్లు ఎక్కువైపోతాను, ఏ రెండు కోళ్ళు పెట్టి పెట్టే. గిన్నె కోడి చోట ఆపుకుంటే నల్లకోడి వచ్చి గుడ్డుకు కూర్చోంది. ఇక్కడ కనిపిస్తుందా? ఉంది కదా కోడి. పండు కోడి ఎగిరిపోయింది. ఇగోండి గిన్నె కోడి గుడ్డి మీద నల్లకోడి వచ్చి కూర్చోంది. 4, 8, 9, 10, 14 ఉన్నాయి. ఈ కమ్మ తీసేసరికి బయటికి ఎగిరిపోయాయి. ఏదమ్మా ఈ కోడి ఏమో, మరి వెళ్తుంది మళ్ళీ చూడు. చూసావా దూరుతుంది, అందుకే గుడ్డు. 14 ఉన్నాయి, మొన్న ఎన్ని పెట్టారు? వర్షం ముందు రోజు తీశారు కదా, వర్షం పడుతుందని తీశారు కదా. నల్లకోడి అయితే అందులోకి వెళ్ళిపోయింది. మరొకసారి చూపిద్దామని చెప్పేసి వెళ్తాను, మరి అది దానికి కదపను. కదిపితే మొత్తం మళ్ళీ తుల్లాగా ఎగిరిపోయి మళ్ళీ వస్తుంది అన్నమాట. ఇదేంటి నన్ను అదలట్లేదని కొనుక్కుంటున్నాను. మళ్ళీ వెళ్తుందో లేదో చూస్తాను. చూడండి, మళ్ళీ అటువైపే తిరిగింది డొంకల వైపు. అందుకే నాటుకోడి గుడ్లు గిన్నె కోడి గుడ్లు ఇలా కలిపి పెట్టబెట్టే అవి సపరేట్ సపరేట్గా ఉన్నాయి, రెండు ఒకలాగా అయితే లేవు. అక్కడ నిల్చొని అయితే చూస్తుంది గిన్నె కోడి, చి కదకనాడు అందులోకి దూరుతుంది. వెళ్ళిపోయింది, మరెందుకు వదిలేదు. గుడ్డు అయితే పెడుతుంది అది, అందుకని వదిలేశాను.